क्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् हरिमादिपिरावृतां मयूकै अहमित्येव विभावये भवानी हरि ओम् నవదుర్గా స్వరూపాలలో అమ్మవారు ఐదవ రోజు ఆరాధింపబడుతున్నటువంటి స్వరూపం స్కందమాత అంటే స్కందుడికి తల్లి అని అర్థం అయితే ఎందుకు అమ్మవారిని అలా ఆరాధన చెయ్యాలి అంటే మనం ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఏమి అంటే ఆమెకు పరమేశ్వరుడు పతి తక్కిన మనందరం కూడా బిడ్డలమే ఇది అమ్మవారి యొక్క తత్వం కాబట్టి మనందరం కూడా ఆవిడికి బిడ్డలం పరమేశ్వరుడు పతి మనందరం కూడా అమ్మవారి పట్ల ఎటువంటి భావన కలిగి ఉండాలి అంటే ఈమె మా తల్లి అనేటటువంటి భావన కలిగి ఉండాలి ఎందుకు కలిగి ఉండాలి అంటే అంతకన్నా పరమోత్కృష్టమైన భావన అంతకన్నా పరమోత్కృష్టమైనటువంటి వాక్యము తరించడానికి ఇంకొకటి లేదు అందుకే అమ్మవారు పిలిచి వసిన్యాది వాగ్దేవతల్ని పిలిచి నా మీద మీరందరూ కూడా స్తోత్రం చెయ్యండి ఆ స్తోత్రము లోకానికి ఉపకరించాలి ఆ స్తోత్రం పట్టుకొని చేసిన వాడు తరించాలి అని వసిన్యాది వాగ్దేవతల్ని పిలిస్తే వాళ్ళు మొ మొట్టమొదట మాట్లాడిన మాట అమ్మవారి మీద చేసిన స్తోత్రము మొట్టమొదటి నామము ఏమి అంటే శ్రీమాత అమ్మా అని పిలిచారు ఎందుకు అంటే ఆ లాలిత్యము ఆ మాతృత్వము ఆ ప్రేమ అంత గొప్పది అందుకే స్కందమాత పేరులోనే మాత అనే శబ్దాన్ని ఎందుకు జోడించి చెప్పారు అంటే అమ్మవారిని అమ్మా అని పిలిస్తే ఎంత లోకాలన్నింటికీ తల్లి అయినప్పటికీ కూడా అమ్మ వెంటనే మన పట్ల ప్రసన్నురాలై మనల్ని రక్షిస్తుంది అందుకే అమ్మని అమ్మ అని పిలడం అంత శ్రేయస్కరం అంత శ్రేయోవంతమైనటువంటిది అమ్మ అని పిలిస్తే అంత పెద్ద తల్లి కూడా అంత పెద్ద ముత్తైదువు కూడా చాలా సులభంగా కరిగిపోయి అనుగ్రహిస్తుంది అంత గొప్ప తల్లి అమ్మ అని పిలిస్తే పొంగిపోయే తల్లి కాబట్టి అమ్మా అని పిలిస్తే పొంగిపోవడానికి నేను ఉంటాను అని చెప్పడానికి ఆ తల్లికి ఐదవ రోజు దుర్గా స్వరూపాలలో స్కందమాత అని పేరు ఎందుకు స్కందమాత అంటే స్కందుడికి తల్లి మరి స్కందుడు అంటే కుమారస్వామి కుమారస్వామికి తల్లి కదండీ మాకు తల్లి కాదు కదా మరి ఆ తల్లిని మేమెందుకు ఆరాధన చేయడం అంటే అమ్మవారి యొక్క స్వరూపాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే అక్కడ చూసిన అమ్మవారు కుడి అభయ అభయముద్ర పట్టుకుంటారు కానీ స్కందమాతకు వచ్చేసరికి అమ్మవారు ఎడం చేత్తో అభయముద్ర పట్టుకొని కుడి చేత్తో పిల్లవారిని పట్టుకుంటుంది అంటే దీని వెనుకనున్న రహస్యం ఏమి అంటే పిల్లవారిని రక్షించుకోవడం ఆవిడకున్నటువంటి ప్రధాన లక్షణం ఎప్పుడైనా మనం కుడి చెయ్యి ఎడమచెయి రెండిట్లోని ఎడమ చేతి దానికన్నా కుడి చెయ్యి శ్రేష్టం అందుకే చూడండి సరస్వతీ స్వరూపాలలో ఎడమ చేతిలోని పుస్తకం ఉంటుంది కుడి చేతిలో జపమాల ఉంటుంది అక్షమాల ఎందుకలా ఉంటుంది అంటే ఎడమ చేతిలో పట్టుకున్నటువంటి పుస్తకం కన్నా కుడి చేతిలో పట్టుకున్నటువంటి జపమాన చాలా శ్రేష్టమైనది అని చెప్పడానికి ఇప్పుడు ఎడమ చేతిలోని ఆవిడ అభయముద్ర పట్టుకొని కుడి చేతిలోని స్కంతుడిని పట్టుకుంటుంది అంటే అర్థం ఏమిటి అంటే అభయం అంటే నువ్వు ఆశ్రయించిన తర్వాత నీకు ఇచ్చేది నువ్వు ఏదో నువ్వు కష్టం చెప్తే నీకు అభయం ఇస్తున్నాను రా అని అంటారు లేదా నీకు అభయం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానురా అని అనడానికి అభయముద్ర పట్టుకుంటాం కానీ ఆ తల్లి స్కందుడిని కుడి చేతితో పట్టుకున్నది అన్న మాటకు అర్థం ఏమిటి అంటే నీకు నోటితో నీ బాధ చెప్పడం రావచ్చు రాకపోవచ్చు నీ మనస్సులో నీ బాధ ఏదో నీకు తెలియచ్చు తెలియకపోవచ్చు కానీ ఆ తల్లికి తెలుస్తుంది ఆ తల్లికి తెలిసి నీ కష్టాలను ఆవిడ తొలగతుయ్యగలిగినటువంటి శక్తి ఉంటుంది అందుకు ఏం చేస్తుంది అంటే కుడి చేతిలో ఆ స్కందుడు నీకు ప్రతీక మీకు ప్రతీక అంటే మనకు ప్రతీక మనకు ప్రతీక అంటే అమ్మవారు మనల్ని దగ్గరికి తీసుకున్నది అని ప్రతీక అందుకే స్కందమాతాదేవుని ఎవరు ఉపాసిస్తారో అభయం తర్వాత అమ్మవారు ముందు దగ్గరికి తీసుకుంటు దగ్గరికి తీసుకొని సాధకుణ్ణి ఎత్తుకుంటుంది అంటే అర్థమేమిటి అంటే వాడిని ఉద్ధరించేటటువంటి పదంలో పాడైపోకుండా అమ్మవారు రక్షించి అనుగ్రహిస్తుంది అది స్కందమాతా స్వరూపము అందుకే స్కందుడు అనేటటువంటి మహానుభావుడు వచ్చాడు అసలు అంటే ఆయన కుమారస్వామి మహానుభావుడు ఆయన ఎందుకు వచ్చాడు అంటే ఒకనొకప్పుడు తారకాసురుడు అనబడేటటువంటి రాక్షసుడు దేవతలందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ దేవతల పలుపున యుద్ధం చేయడానికి దేవసేనానిగా రాక్షసుల్ని సంహరించడానికి వచ్చినటువంటి పరమాద్భుతమైనటువంటి స్వరూపము కుమారస్వామి స్వరూపం స్కంద స్వరూపం అలా వచ్చాడు ఆ స్వామి వచ్చి ఎన్నో రావడానికి ఎన్నో మలుపులు జరిగే అగ్ని దగ్గర పరమేశ్వరుడు యొక్క వీధ్యము నిక్షిప్తమైతే అది తర్వాత భూమి స్వీకరిస్తే పార్వతీదేవి భూమిని శపిస్తే తర్వాత గంగ స్వీకరిస్తే గంగమ్మ భరించలేనని విడిచిపెట్టేస్తే ఒక రెల్లు పొదలో పెడితే ఆ పొదలో నుంచి వచ్చి శరవణ భవాన్ని పేరు పెట్టుకుంటే ఆరు కృత్తికలు స్థన్యమివ్వడానికి వస్తే ఆ ఆరు ముఖాలు కలిగినటువంటి వాడై స్కందుడై ఆ పార్వతీదేవి యొక్క కొడుకై నిలబడిపోయాడు ఆ మహానుభావుడు ఆ ఆరు ముఖములు ఆరు దిక్కులకు ప్రతీక ఆరు ముఖములు కలిగిన పిల్లవారిని కుడిచేత్తు పట్టుకుంటుంది అంటే ఏమిటి అంటే మనల్ని పట్టుకొని లాలించి దగ్గరికి తీసుకొని ఆవిడ మనల్ని మంచి మార్గంలోని మంచి వైపు నడిపిస్తుంది అందుకే అమ్మవారి దగ్గరికి వెళితే ఎప్పుడూ కూడా నేను పురుషుడిని అనేటటువంటి పురుష అహంకారంతో వెళ్ళకూడదు అమ్మవారి దగ్గరికి వెడితే మనం ఇప్పుడు కూడా ఎటువంటి భావనతో వెళ్ళాలి అంటే నేను నీ బిడ్డడ్ని అని వెళ్ళాలి అందుకే అమ్మవారి దగ్గరికి ఎవరైతే నేను నీ బిడ్డడ్ని అని వెళ్తారో అమ్మవారి యొక్క కంటి నుండి మమకారం పొంగుతుంది కరుణ పొంగుతుంది అందుకే ఆవిడ ఎప్పుడు కరుణారసం కల్ కళ్ళ వెంబడి ధారాపాతంగా పొంగి బయటికి ప్రవహిస్తూ ఉంటుంది ఎవరైతే నీ పురుషుడిని అని పురుషాహంకారంతో వెళ్ళి అమ్మవారి ముందు నిలబడతాడో వాటిని చూసి అమ్మవారి యొక్క కళ్ళు ఎర్రబడతాయి ఆ కళ్ళు ఎర్రబడితే ఆ క్రోధాగ్ని ముందు తట్టుకొని నిలబడగలిగిన వాడు ఎవడు ఉండడం అమ్మవారు ప్రసన్నంగా చల్లగా చూస్తుంటే ఆ ముందు మనం బిడ్డడుగా నిలబడటం చాలా శుభదాయకం కాబట్టి అమ్మవారు ముందు పురుషుడు అంటే రావణాసురులా నిలబడటం అది తప్పు అందుకు రావణాసురుడు యొక్క పది తలలైనా రాలి అమ్మవారి ముందు నేను బిడ్డ నీయని నిలబడితే అమ్మవారు మన యొక్క కోర్కెల్ని నెరవేర్చి సాధనా పద్ధతిలో ముందుకు నరి నడిపించి మనల్ని తరింపజేస్తారు అందుకే ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని క్షేత్రాలలో అమ్మవారి యొక్క శక్తి అఖండమైనటువంటిది దాన్ని సామాన్యులు ఎవ్వరూ కూడా భరించలేరు అప్పుడు ఏం చేస్తారు అంటే అమ్మవారి ముందు సామాన్యులైనటువంటి భక్తులు వెళ్ళి నిలబడలేకపోతున్నారు సామాన్యులైనటువంటి వాళ్ళు వాళ్ళ కోర్కెలు చెప్పుకోలేకపోతున్నారు అమ్మవారు ఉగ్రస్వరూపంగా ఉన్నది ఎలా అంటే అప్పుడు అమ్మవారి ముందు ఏం చేస్తారు అంటే బాలగణపతిని తెచ్చి ప్రతిష్ట చేస్తారు ఎందుకు చేస్తారు అంటే బాలుడుగా ఉన్న చిన్న పిల్లవాడుగా ఉన్నటువంటి గణపతి స్వరూపాన్ని చూడగానే అంత క్రోధావేశంతో ఉన్నటువంటి ఉగ్రస్వరూపంగా ఉన్నటువంటి అమ్మవారు కూడా నా బిడ్డడు అని ఎప్పుడైతే భావన వస్తుందో అంత ఎందటి కాంతులతో ఉన్నటువంటి ఆవిడ కళ్ళు కూడా ఒక్కసారి చల్లబడి ఒక్కసారి కరుణారసాన్ని ప్రవహింపచేసేటట్లుగా ఆవిడ యొక్క చూపు ప్రవహిస్తుంది అంత చల్లని చూపై లోకం ఎందు ప్రసరిస్తుంది కాబట్టి మనం ఎప్పుడూ కూడా అమ్మా నేను నీ బిడ్డని నువ్వు మా ఇంటి కులదైవం అనేటటువంటి భావన పెట్టుకుంటే అమ్మవారు రక్షిస్తుంది అది సూచికగా ఆ తల్లి చేతిలోని స్కందమాతగా పిల్లవాడిని ఎత్తుకుంటుంది ఆ పిల్లవాడు ఎవరు స్కందుడని కాదు ఆ పిల్లవాడుకు మనకు చిక్షణం మన జీవితాలకు చిక్షణం మన ఎదగని తనానికి చిక్షణం మనం ఆ చేతిలో ఉన్నామని భావన చేసి మన తల్లిగా అమ్మవారిని భావన చేసి మనం పైకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చెయ్యాలి ఈ తల్లిని ఆరాధనం చేస్తే గొప్ప గొప్ప శరీర కాంతి ఎ ఎప్పుడైనా సదాచార సంపన్నులైనటువంటి ఉపాసకుల యొక్క శరీరాలు మంచి దేదీప్యమానమైనటువంటి కాంతితో మంచి తేజో పుంజంలాగా ఆ శరీరాలు కాంతులు ఈనుతూ ఉంటాయి అంత గొప్ప శరీర కాంతితో ఉంటారు అటువంటి కాంతులు అటువంటి ఈ తల్లిని ఆరాధన చేయడం కారణం చేత వస్తుంది ఈ తల్లి శరీరంలోని విశుద్ధ చక్రము అని ఉంటుంది మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఐదవ చక్రం ఐదవ చక్రం ఇదిగో ఈ కంఠగతముగా ఈ కంటనికి కిందంగా ఉంటుంది ఈ కింద ఉన్నటువంటి ఈ విశుద్ధ చక్రానికి ఆ తల్లి అధిష్టాన దేవత అక్కడ ఆ తల్లి స్కందమాతగా ఉన్నట్లుగా భావన చేసి ఆ తల్లిని సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయ శుభధాసు సదా దేవి స్కందమాత యశస్విని అనేటటువంటి శ్లోకాన్ని అనుసంధానం చేసి మనస్సుని ఇక్కడ నిలిపి అమ్మవారు అక్కడ ఉన్నట్లుగా భావన చేసి ఉపాసన చెయ్యగా 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 అమ్మవారి యొక్క అనుగ్రహము చైతన్య రూపంలో యందు కదలికల రూపంలో ముఖము ఎందు ప్రస్ఫుటమైనటువంటి కాంతి రూపంలో బయటికి కొడుతూ ఉంటుంది కాబట్టి ఆ సాధన చేసి తరించేటటువంటి మార్గం వైపు మనందరం నడవాలి మనం చెప్పుకున్న ప్రకారంగా నవరాత్రుల్ని ప్రారంభించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క రూపము ఒక్కొక్క శ్లోక శ్లోకము అవకాశం ఉంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క శ్లోకాన్ని అనుసంధానం చేసుకుని అమ్మవారిని పూజించుకునే పద్ధతిలో పూజించుకోవచ్చు లేదండి మేము తృప్తి చెందలేదు ఇంతకన్నా ఈ దేవిని మేము ఎక్కువగా ప్రార్థన చేసి పూజించాలని అనుకుంటున్నాం అంటే ఒక్కొక్క దుర్గాస్వరూపాన్ని ఆ శ్లోకాన్ని నలభై రోజుల పాటు ఆ చక్రం దగ్గర ధ్యానం చేసి పూజ చేస్తే ఒక సంవత్సర కాలం పడుతుంది సంవత్సర కాలం పట్టినటువంటి కారణం చేత ఆ సంవత్సర కాలం అంటే ఒక సంవత్సరం మన జీవితంలో అమ్మవారి ఆరాధనలో గడిపిన అవుతాం అలా గడపగా ఏమవుతుంది మన జీవితం అమ్మవారి మయమవుతుంది ఒక సంవత్సర కాలం అంతా అవుతుంది కాబట్టి అంత గొప్ప ఆరాధనా క్రమం కాబట్టి అవకాశం ఉంటే ఒక రోజు అవకాశం మరీ ఎక్కువగా ఉంటే నలభై రోజులు అమ్మవారిని ఆరాధన చెయ్యొచ్చు అమ్మవారికి నివేదించవలసినటువంటి నివేదన పులిహోర అలా నివేదించిన కారణం చేత అమ్మవారు తృప్తి పొందుతారు కాబట్టి ఎల్లరూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడానికి ఆ విధంగా స్కందమాత స్వరూపాన్ని ధ్యానం చేసి ఉపాసన చేసి ఆ సూర్యమండల అధిష్టాన దేవతైనటువంటి ఆ తల్లిని ఆరాధన చేసి ఆవిడ యొక్క అనుగ్రహ విశేషములకు పాత్రులగుదురుగాక స్వస్తి